రేపు ఎన్టీఆర్ జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. జగనన్న విద్యాదీవెన నాలుగో విడత నిధులను సీఎం బటనొక్కి ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. జగన్ సీఎం అయిన తరువాత చదువుల్లో విప్లవం తెచ్చారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. ఈ మూడేళ్లలో 31.4 లక్షల మందికి జగన్న విద్యాదీవెనను చేరువ చేశారని తెలిపారు నేతలు. తిరువూరులో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ గౌరవ ముఖ్యమంత్రి గారిచే జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని నాలుగో విడత కానీ రేపు అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నాడు నేడు అని చెప్పని, ప్రతి ఒక్క పాఠశాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రైవేటు పాఠశాలలకి ధీటుగా అభివృద్ధి చేసి గవర్నమెంట్ పాఠశాలలకు కూడా ఈరోజు డిమాండ్ వచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. కేవలం 3 సంవత్సరాల్లోనే 31.4 లక్షల విద్యార్థులకి ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేరు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు నాలుగో విడత సందర్భంగా సుమారు 11 లక్షల మంది విద్యార్థులకి 700 కోట్ల రూపాయలతో రేపు జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని రేపు జగనన్న లాంచ్ చేయబోతున్నారు. అదేవిధంగా 2023-24 బడ్జెట్లో కూడా విద్యాదీవెన కోసం అని చెప్పని 2841 కోట్లు కూడా కేటాయించారని చెప్పని మీ అందరికీ కూడా రాష్ట్రంగా జరిగే విద్యాదీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతి మీదుగా రేపు తిరువూరులో దీన్ని లాంచింగ్ చేయబోతా ఉన్నారు. మనందరూ కూడా తెలుసు, ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అత్యధికమైన ప్రాధాన్యత ఎడ్యుకేషన్, విద్యా వైద్యం, ప్రతి వారు ఇంట్లో చదువుకోవాలి, చదువును బాగా రాణింపు చేయాలి, పేద విద్యార్థులు కూడా సైతం కార్పొరేట్ స్కూల్ లాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలి, పేద విద్యార్థులు మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా ధనవంతుల పిల్లలాగా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇతర దేశాలకు వెళ్లాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రేపు ఎన్టీఆర్ జిల్లాకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యాదీవెన నాలుగో విడత ప్రారంభోత్సవానికి బటన్ నొక్కి సుమారుగా 11 లక్షల మంది విద్యార్థులకి 700 కోట్ల రూపాయలని రేపు నేరు